లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భట్టి నివాసానికి చేరుకున్న తలసానికి ఘన స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించేందుకు వెళ్లనున్నారు. మంత్రి తలసాని వెంట మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులు కూడా ఉన్నారు. వీరంతా కలిసి జియాగూడ, కట్టెలమండి, సిసి నగర్, కొల్లూరు, అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బుధవారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై వాడివేడి చర్చ జరిగింది. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీలపై వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని చెబుతున్న అధికారులు ఆ ఇళ్లను చూపించాలని సవాల్ చేశారు. దీంతో భట్టి సవాల్ స్వీకరించిన మంత్రి తలసాని ఇవాళ ఉదయం భట్టి ఇంటికి చేరుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దగ్గరుండి చూపిస్తానన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు హైదరాబాద్ అభివృద్ధిని కూడా చూపిస్తామన్నారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన భట్టి తెలంగాణ నిర్మించిన 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపించాలని సవాల్ చేశారు. భట్టి సవాల్పై స్పందించిన మంత్రి తలసాని ఈరోజు ఉదయం భట్టి ఇంటికి వెళ్లి స్వయంగా 100,000 బెడ్రూమ్ ఇళ్లను దగ్గరుండి చూపిస్తానన్నారు. అన్నమాట ప్రకారమే తలసాని ఉదయమే ఎమ్మెల్యేలు, మేయర్, ఇతర నేతలు అధికారులతో కలిసి భట్టి ఇంటికి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి కారులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూసేందుకు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భట్టి నివాసానికి చేరుకున్న తలసానికి ఘన స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించేందుకు వెళ్లనున్నారు. మంత్రి తలసాని వెంట మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులు కూడా ఉన్నారు. వీరంతా కలిసి జియాగూడ, కట్టెలమండి, సిసి నగర్, కొల్లూరు, అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీలో బుధవారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై వాడివేడి చర్చ జరిగింది. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీలపై వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని చెబుతున్న అధికారులు ఆ ఇళ్లను చూపించాలని సవాల్ చేశారు. దీంతో భట్టి సవాల్ స్వీకరించిన మంత్రి తలసాని ఇవాళ ఉదయం భట్టి ఇంటికి చేరుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దగ్గరుండి చూపిస్తానన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు హైదరాబాద్ అభివృద్ధి కూడా చూపిస్తామన్నారు. ఎక్కడ
చెప్తాను మీకు తెలిసిన వాళ్ళకంటే నేను చెప్తాను. హలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఇంటికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భట్టి నివాసానికి చేరుకున్న తలసానికి ఘన స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించేందుకు వెళ్లారు. మంత్రి తలసాని వెంట మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులు కూడా ఉన్నారు. వీరంతా కలిసి జియాగూడ, కట్టెలమండి, సిసినగర్, కొల్లూరు, అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీలో బుధవారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై వాడివేడి చర్చ జరిగింది. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీలపై వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని చెబుతోంది. దీనిపై ఆ ఇళ్లను చూపించాలని సవాల్ చేశారు భట్టి. దీంతో భట్టి సవాల్ స్వీకరించిన మంత్రి తలసాని ఇవాళ ఉదయం భట్టి ఇంటికి చేరుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తలసానికి భట్టి దగ్గరుండి చూపించారు.